నయోమి వలె సలహాలు ఇస్తూ ఉంటారు, నయోమి వలె కొన్ని కొన్ని విషయాలు మనతో ముచ్చటిస్తూ ఉంటారు. అవి మనకి బాగా ఇంపుగా అనిపించి, అవి మనకి బాగా అరచేతిలో చెప్పండి స్వర్గాన్ని చూపించి, అరచేతిలో కొన్ని కొన్ని విషయాలను మన కళ్ళకు కట్టినట్టుగా చూపించి, మీరు ఇలా వెళ్ళిపోండి, మీరు అలా చేసుకోండి అని చెప్పి కొన్ని చెప్పినప్పుడు ఆ మాటలకు మనం ముగ్ధులైపోతే మన జీవితంలో కొన్ని కొన్ని మనం కోల్పోతాం. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఇద్దరూ ఏడ్చారు, కానీ ఒక దొంగ ఏడుపు, ఒకటి చెప్పండి, ఒకటి ఏ ఏడుపు? నిజమైన ఏడుపు. ఏడుపుల్లో దొంగ ఏడుపులు ఉంటాయి, మంచి ఏడుపులు ఉంటాయి. నిర్ణయాల్లో దొంగ నిర్ణయాలు ఉంటాయి, మంచి నిర్ణయాలు ఉంటాయి. తీర్మానాల్లో దొంగ తీర్మానాలు ఉంటాయి, మంచి తీర్మానాలు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం బాగా ఆలోచన చేసినట్లయితే ఎలుగెత్తి ఏడ్చారంట వీళ్ళిద్దరూ. ఆ ఏడుపు సార్థకత కాలేదు, ఓర్పది. కానీ నిజమైన ఏడుపు ఎవరిదంటే చెప్పాలి మీరు, రూతుది. కొంతమంది కన్నీరు కారుస్తారు దేవుని సన్నిధిలో, దొంగ కన్నీరు. కొంతమంది నన్ను క్షమించనే దొంగ కన్నీరు కార్చి కాళ్ళు మీద పడుతుంటారు, వాస్తవానికి అయ్యే కాళ్ళు పట్టుకుని లాగేస్తూ ఉంటారు. బతుకులో మార్పు లేని ఏడుపు అన్నమాట అది. ఓ రోజు పేతురు వచ్చి యేసు పాదాల దగ్గర పడి, పాపినైన నన్ను క్షమించు, నా మొఖం నీకు చూపించలేనన్నాడు. అదే యోహాను సువార్తలోకి వచ్చేటప్పటికి, మళ్ళీ నేను చేపలు పడ్డానికి వెళ్తానని నాతో ఎంతమంది వస్తారన్నాడు. ఇది దొంగ పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం కాదు. ఈరోజున దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? నిజమైన ఏడుపు, నిజమైన ఏడుపు. ఏడిస్తే కొంతమందికి సానుభూతి వస్తుందని కొంతమంది నెత్తిమే కొండెట్టుకు తిరుగుతూ ఉంటారు. మీరు చూసారో లేదో, ఆ కొండకి ఉత్తునే చిల్లుపడిపోతూ ఉంటుంది. కొంతమంది భలే ఏడ్చేస్తారండి, వాళ్ళని చూస్తే భలే ఆశ్చర్యం వేస్తారు. చెట్టు అంత ఉంటాడు, ఇంత లావు ఉంటాడు, అంత ఎత్తుంటాడు, గొలియత్తులాగా ఆరు మూరల. ఏమిటో మాట్లాడితే నెత్తిమే కొండెట్టుకు తిరుగుతూ ఉంటారు. నీ సైజుకి, నీ ఎత్తుకి, నీ అహంకారపు మాటలకి, నీ ప్రవర్తనకి నువ్వు ఏడిస్తే ఏమైనా సూట్ అవుద్దా? పాస్టర్ గారు, మా అతని బాధ, ఆమె బాధ మీకేం తెలుసండి అని అంటారేమో. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, కొన్ని దొంగేడుపులు ఉన్నాయి. వర్బా ఏడుపు దొంగేడుపు, కానీ రూతు ఏడుపు నిజమైన ఏడుపు. అత్తగారిని వదలడానికి తన గుండె పగిలిపోయేటంత బాధపడింది, అంత ఏడుపు ఏడ్చింది.